ఈ మూవీ ప్రొడ్యూసర్స్ గురించి కానీ ఈ మూవీ గురించి కానీ నాకు యాక్చువల్గా ఎక్కువగా తెలియదు. సో నేను ఇవాళ ఇక్కడ ఉన్నానంటే మధురా శ్రీధర్ గారి వల్ల. అండ్ మధురా శ్రీధర్ గారు, ఐ హ్యావ్ ఆయన మీద నాకు చాలా నమ్మకం. ఆయనకి చాలా మంచి టేస్ట్ ఉంది, లైక్ యూనో హీ ఈజ్ అ వెరీ లెర్నెడ్ పర్సన్. అండ్ ఆయన జడ్జ్మెంట్ అబౌట్ ఫిల్మ్స్ మోస్ట్లీ చాలా కరెక్ట్గా ఉంటుంది. ఇలాగా లైక్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ హిమ్. ఆయన రాహు గురించి చెప్పిన విషయాలు వింటే నాకు చాలా ఎంతూజియాస్టిక్ అయిపోయాను. ఎస్పెషలీ అబౌట్ యూ టూ సార్, ఐ హర్డ్ యువర్ మీరా యుఎస్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారని, అక్కడుండి మూవీ చేశారని, అండ్ సో మెనీ గుడ్ థింగ్స్ అబౌట్ ద మూవీ. అండ్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. తర్వాత నన్ను పిలిచిన తర్వాత నిన్న కాల్ చేసి చెప్పారు ఇట్లాగా మీరు రావాలి అని. సో దెన్ ఐ టోల్డ్ మై డాటర్స్. సో వాళ్ళు గబగబా కొంచెం క్లిప్పింగ్స్, ప్రోమోస్, ఏమన్నా సమ్ కైండ్ ఆఫ్ లిరికల్ వీడియో లాంచ్ ఐ మీన్ లాంచ్ అయినది అవన్నీ చూపించారు నాకు. ఆ సాంగ్ వాజ్ గ్రేట్, శ్రీరామ్ గారి సాంగ్. అండ్ దెర్ వాజ్ వన్ సాంగ్ వేర్ దెర్ వాజ్ లాడ్ ఆఫ్ ఏంటి టూ మెనీ ఇంటిమేట్ సీన్స్ ఉండే, దెన్ ఐ గాట్ స్కేర్డ్. ఎందుకంటే నేను డిగ్రీ కాలేజ్ అని ఒక మూవీ ఆడియో లాంచ్కి వెళ్ళి నాకు అది ఏంటో తెలియదు. సరే వాళ్ళు చాలా మర్యాదగా వచ్చి పిలిచారు. అండ్ డైరెక్టర్ ఆల్సో బై దెన్ మంచి సినిమా చేస్తున్నారు అంతకుముందు. సో విత్ దట్ హోప్ సరే నేను వస్తానని చెప్పాను. వెళ్ళాను, అది టీజర్ లాంచ్ చేయగానే నేను షాక్ అయిపోయాను, అయ్యయ్యో. తర్వాత స్టేజ్ మీద వెళ్ళి సార్ నేను ఒక సెన్సార్ బోర్డ్ మెంబర్ని, ఐ మీన్ ఎ వెరీ రెప్యూటెడ్ పోస్ట్, అసలు నన్ను పిలిచి లాంచ్ ఏంటండి అని నేను వాళ్ళని అనాల్సింది అనేసాను. అది తర్వాత చాలా పెద్ద వైరల్ అయిపోయింది. సో దాన్ని నేను వెంటనే మధురా శ్రీధర్ గారికి అన్నాను, సార్ నేను ఇవన్నీ చూస్తే నాకు భయం వేస్తుంది, ఐ డోంట్ నో హౌ ద మూవీ ఈజ్ గోయింగ్ టు బి, షుడ్ ఐ కమ్ ఆర్ నాట్. సో దెన్ అగైన్ అప్పుడు ఆయన అన్నారు, జీవిత గారు నేను చెప్తున్నాను, హౌ కెన్ యూ ఆస్క్ దిస్ టు మీ అంటే వెంటనే ఐ నాలెక్ ఖర్చుకున్న ఉన్నాను, ఐ మేడ్ ఎ మిస్టేక్ సార్, ఐఎమ్ సారీ, మీరు లేకపోతే చెప్పరు కరెక్ట్గా లేకపోతే అని. ఐఎమ్ హియర్ నౌ, ఐఎమ్ సో హ్యాపీ సీయింగ్ ద టైటిల్. అంటే నార్మల్గా టైటిల్ ఈజ్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్ అండి. మీన్ రాహు అనో లేకపోతే అమావాస్య అనో, లైక్ ది ఆల్ మేక్ లాడ్ ఆఫ్ సెన్స్, బట్ అలాంటి టైటిల్స్ పెట్టేటప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని బెదిరించేస్తుంటారు. బట్ నాకు నమ్మకం లేదు, రాజశేఖర్ గారికి కూడా లేదు, అదేంటి అలాగంతా కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అని అంటుంటారు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మంగళవారం పనిచేస్తారా అంటారు రాజశేఖర్ గారు, నేను పుట్టిందే మంగళవారం, లెట్ మీ డూ ఇట్ ఆన్ మంగళవారం అంటారు. ఇట్స్ ఆల్ ఆర్ డెస్టినీ కానీ ఇవన్నీ కాదని నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. సో ద టైటిల్ మేక్స్ సో మచ్ సెన్స్ అండ్ మూవీ కూడా అంతే బాగుంటుందని నేను హోప్ చేస్తూ, I am wishing everybody all the very best and a great success.